స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ శుభకృతునామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ రోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారికి రోజు వ్యప్రాయసాలు తొలుగుతాయి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు సర్దుకొని పోతారు ధనధనాభివృద్ధి గోచరిస్తోంది జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలుంటాయి విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటారు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు బంధుమిత్రులు గౌరవిస్తారు ఆర్థిక పరిస్థితి కలిసొస్తుంది మిత్రులు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగిపోతాయి కొన్ని పనులు మందకోడిగా సాగుతాయి ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు శ్రమాధిక్యం ఉంటుంది పనుల్లో తొందరపాటు మంచిది కాదు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుటుంబంతో వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలి ఆస్తిపాస్తులు పెరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది లక్ష్యం సిద్ధిస్తుంది అపోహలు తొలగిపోతాయి ముఖ్య కార్యాల్లో దగ్గర వారి సహకారం అవసరమవుతుంది శుభవార్త ఆనందాన్నిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడ్డా చివరికి కార్యసిద్ధి లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి గోచరిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండండి స్థిరాస్తులకు సంబంధించే విషయాల్లో జాగ్రత్త అవసరం అనారోగ్య బాధలు అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్ఫలితాలు పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్త వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం ఒక అద్భుతమైన పని జీవితం కోసం ఇంట్లో పసుపు పొద్దు తిరుగుడు మొక్కలు నాటండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి